మాజీ ముఖ్యమంత్రి నందమూరి కాంస్య విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని కావలి మండల కేంద్రంలో కూల్చివేసినందుకు బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీసెల్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. माजी मुख्यमंत्री नंदमूरी कांस्य विग्रहा आंध्र प्रदेश कावली मंडल केन्द्र में कूलचिवेस बुधवार नलगोंडा जिला केन्द्र में बीसीसीएल प्रधान कार्यदर्शी गुंडला वेंकटेश्वर एनडीआर विग्रहा పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ చలనచిత్ర రంగంలో ఉన్నత స్థాయిని అద్రోహించి రాజకీయంగా తెలుగుదేశ పార్టీని ఏర్పాటు చేసి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజకీయ భిక్ష పెట్టారని ఆయన సేవలను కొనియాడారు. అలాంటి మహాన్ భావుని విగ్రహాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు కూరేల విజయ్ కుమార్, బీసీసీఎల్ అధ్యక్షుడు జంపాల చంద్రశేఖర్, జులకంటి నరసింహ, తులా సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట్రంలో కావలి జిల్లాలోని నియోజకవర్గంలో మరి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేయడం దీన్ని పూర్తిగా మేము తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. మరి ఆనాడు మన బడుగు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి మన ఎన్టీఆర్ ఆయన ఆశయాల కోసం మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఉంది. మరి ఎక్కడ కూడా అలాంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది. మరి రాజకీయాలు అనేవి సహజంగా ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, ప్రజల కోసం పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చివేయడం చాలా బాధాకరం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ కూడా మరి రాజకీయ చైతన్యం కల్పించిన మహావ్యక్తి. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని కూల్చివేయడం బాధాకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాష్ట్రాల్లో ఈరోజు కరోనా విజృంభిస్తుంటే మరి అది దానికోసం చూడకుండా మరి రాజకీయ పార్టీ మరి అధికార పార్టీ ఇలాంటి చర్యలు పూనుకోవడం చాలా బాధాకరం. మరి వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా ఖండిస్తూ ఉంది. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం ఆనాడు గౌరవనీయులు క్రీస్తు శేషులు పూజలు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం అనే పార్టీని ఏర్పాటు చేసి ఇవాళ 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా ఉండి ఇవాళ ఎంతోమందికి రాజకీయ భిక్షను పెట్టిన తెలుగుదేశం పార్టీ. ఇవాళ గౌరవనీయులు పూజ్యులు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారి వారి విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కూల్చివేయడాన్ని నల్లగొండ పార్లమెంటరీ బీసీసెల్ ప్రధాన కార్యదర్శిగా వారిని ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఇవాళ విద్రోహులు ఎక్కడైనా తెలుగుదేశ జాతి గర్వపడే విధంగా నందమూరి తారక రామారావు గారు ఇవాళ కేంద్రం మెడలు వంచి ఇవాళ తెలుగు ప్రజల గొంతుని ఢిల్లీలో చాటిన పూజ్యులు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.